తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాధుడే బాధుడు కార్యక్రమం గల కారణం ఏంటి బాధుడే బాధుడు పక్కన పెట్టి ఇదేం కర్మ అనే కొత్త కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చింది బాధుడే బాధుడు రేటింగ్ లో చంద్రబాబు లోకేష్ నియోజకవర్గాలు ఏ గ్రేడ్ లో ఉన్నాయి టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం వేదికపై నుంచి బాధుడే బాధుడు గురించి టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీ స్వాతి చెప్పిన నిజాలేంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందని అనేక సందర్భాల్లో చంద్రబాబు పేర్కొన్నారు చంద్రబాబు భజన వీడియో అయితే ఏకంగా ఆహా ఓహో అంటూ అదరగొట్టేసింది బాదుడే బాదుడు జరిగిన తీరుపై ఏబిసిడి అనే నాలుగు గ్రేడ్లుగా రేటింగ్స్ ఇచ్చేలా ప్రోగ్రాం కమిటీని చంద్రబాబు ఆదేశించారు పార్టీ నాయకులు చేసిన తీరును బట్టి వారికి నియోజకవర్గాల వారిగా గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు బాదురే బాదురు కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తుందని టీడీపీ నేతలు తమ డబ్బు తాము కొట్టుకోవడం ప్రారంభించారు ఉన్న ఫలంగా బాదురే బాదురు కార్యక్రమం పక్కన పెట్టి ఇదేం కర్మ అంటూ కొత్త కార్యక్రమాన్ని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది బాదురే బాదురు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పుకునే టీడీపీ ఎందుకు ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టింది ఇదేమి కర్మ అంటూ మరొక కొత్త కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చిందనే అనుమానం మీకు కలగవచ్చు బాబు జరిపిన సమీక్షలో అనుకున్న స్థాయిలో బాదురే బాదుడు కార్యక్రమం జరగలేదట చంద్రబాబు స్వయంగా పాల్గొన్న సమావేశాలకు జనాలు కరువయ్యారు ఖాళీ కుర్చీలతోనే కానిచ్చే పరిస్థితి టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా బాదురే బాదుడు కార్యక్రమానికి జనాలు కరువయ్యారు బాదుడే బాదురు కార్యక్రమంపై సర్వే చేసిన టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీకి దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం కూడా ఏ గ్రేడ్లో నిలవలేదు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో కూడా బాదుడే బాదురు కార్యక్రమం ఏ గ్రేడ్లో నిలవలేకపోయింది వారిద్దరి నియోజకవర్గాలు దారుణంగా సి గ్రేడ్లో నిలిచాయి ఈ నివేదికను స్వయంగా బయటపెట్టింది ఏ అధికారపక్ష పార్టీనో అధికారపక్ష నేతనో కాదు స్వయంగా టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీలో పనిచేసే స్వాతి టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సమక్షంలో బయటపెట్టింది దీంతో ఇక బాదురే బాదురు కార్యక్రమానికి స్వస్తి పలకాలని టీడీపీ నిర్ణయించింది బాదురే బాదురు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో నియోజకవర్గ స్థాయిలో ఏ నాయకుడు కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా నిర్వహించలేదు ఎల్లో మీడియాకు ఫోజుల కోసమే ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు మరికొన్న చోట్ల అటెండెన్స్ కోసం ఈ కార్యక్రమాలు టీడీపీ నేతలు హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంది అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా టీడీపీ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా అవి బూడిదలో పోసిన పన్నీరేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది